1947 జనవరి 15న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన కేరళ రాష్ట్రంలో ఉన్న పాల్గాట్లో చిత్తూరు జిల్లాకు చెందిన రఘునాథరెడ్డి, ట్రావెన్కూర్ ప్రాంతానికి చెందిన లీలా వర్గీస్ దంపతులకు జన్మించాడు జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి తల్లిదండ్రులు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 5 పిల్లలు ఉన్నారు. మొదట పుట్టిన డాన్ రెడ్డి బీఈడీ పూర్తి చేసి ఒరిస్సాలో స్థిరపడ్డారు. రెండవ కొడుకు కార్ల రెడ్డి ఐఏఎస్ చదివి కలెక్టర్ అయ్యారు. మూడో సంతానం కూతురు జాయ్ రెడ్డి భాషాశాస్త్రంలో ఎంఏ చేసి మైసూరులో భారతీయ భాషా అధ్యయన కేంద్రంలో పనిచేశారు. నాలుగవ సంతానం మన హీరో జార్జ్ రెడ్డి. 5వ సంతానం శివరివారు సిరిల్ రెడ్డి. జార్జ్ రెడ్డి అమ్మా నాన్నలు ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరగాల్సి వచ్చేది. జార్జ్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం అంటే 1-2 తరగతులు బెంగళూరులో, 3-4 తరగతులు చెన్నైలో సాగింది. 5-6-7 తరగతులు క్విలాన్ జిల్లా తంగెచ్చేరిలో ఇన్ఫ్రాంట్ జీసస్ ఉన్నత పాఠశాలలోను, 8వ తరగతి చెన్నైలో ఉన్న ఎగ్మోర్లోని డాన్ బాస్కో హై స్కూలులో, 9వ తరగతి కాజీపేటలోని సెయింట్ గాబ్రియేట్ హై స్కూలులో, తరువాత హైదరాబాద్కి వాళ్ళ నాన్నగారి ట్రాన్స్ఫర్ అవడంతో 10వ తరగతి సెయింట్ ఫాల్స్ హై స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత పీయూసీ చేయడానికి నిజాం కాలేజీలో చేరాడు. అప్పట్లో పీయూసీ అంటే ఇంటర్తో సమానం. పీయూసీ అయిన తర్వాత ఆయన మెడికల్ చేయాలనుకున్నారు, కానీ నాన్ లోకల్ అవడంతో సీట్ రాలేదు. అందువల్ల బీఎస్సీ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కాలేజీలో చేరారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అయ్యాక సెకండ్ థర్డ్ ఇయర్ మళ్ళీ నిజాం కాలేజీలో చేరి పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయ్యాక ఉస్మానియా యూనివర్సిటీలో చేరి ఫిజిక్స్లో ఎంఎస్సీ చేశారు. ఆ తర్వాత పీహెచ్డీ చేశారు. పీహెచ్డీ చేస్తూనే ఖాళీ సమయంలో ఏవీ కాలేజీకి జూనియర్ లెక్చరర్గా చేరారు. ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క కాలేజీకి జూనియర్ లెక్చరర్గా చేరి విద్యార్థులకి మంచి బోధనను అందించారు. అలాగే తన తోటి విద్యార్థులకు కూడా ఎన్నో డౌట్స్ క్లియర్ చేసేవారు. ఆయన క్లాసులో ఉంటే ఎంతో మంది లెక్చరర్స్ భయపడేవారట ఆయన తెలివికి. మరోపక్క బాక్సింగ్ నేర్చుకునేవారు. ఈ బాక్సింగే ఆయన్ని చాలాసార్లు ప్రాణాపాయం నుండి కాపాడింది. భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే బంగారు పథకం సాధించారు. జార్జ్ రాసిన ఆన్సర్ పేపర్లు దిద్దిన ముంబైకి చెందిన ప్రొఫెసర్ ఒకరు వాటిని చూసి సూటిగా ఎలాంటి గందరగోళం లేకుండా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ని సింపుల్గా సాల్వ్ చేయడంతో ఆశ్చర్యానికి గురై హైదరాబాద్ ఓయూకి వచ్చి జార్జ్ రెడ్డిని కలిసి అతని గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఓయూ వైస్ ఛాన్సలర్ ని కలిసి ప్రపంచం గర్వించే విద్యార్థి మీ ఓయూలో ఉన్నాడని చెప్పి మరీ వెళ్లారు. అప్పట్లో ఓయూలో గుండాయిజానికి రౌడీయజానికి మారుపేరుగా ఉండేది. కొంతమంది రౌడీ స్టూడెంట్స్ అమ్మాయిల్ని అవహాలను చేస్తుండేవారు. మరి కొంతమందిని తక్కువ కులం అని వేరు చేసి, మీరంతా చదువుకుని ఉద్యోగాలు చేస్తే మా బట్టలు ఎవడు ఉతుకుతాడు, మా జుట్టు ఎవడు తీస్తాడు అని అవహేళన చేసేవారు. ఈ అన్యాయాలను చూసి జార్జ్ రెడ్డి చీకటి శక్తులు రాజ్యమేలుతున్న రోజుల్లో వాళ్ళని తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఎక్కడ ఏ స్టూడెంట్స్ కి అన్యాయం జరిగినా అక్కడికి జార్జ్ రెడ్డి వాలిపోయి అన్యాయం చేసిన వాడి తాట తీసేవాడు. ఏ విద్యార్థి వచ్చి తనకు అన్యాయం జరిగిందని చెప్పినా వెంటనే వాడి తాట తీసేవాడు. ఒక్కోసారి అవతల 10 మించి ఉన్నా చితక్ కొట్టేవాడు. జార్జ్ రెడ్డి ఓయూలో అడుగు పెట్టాక చాలా మంది ఆకితాయిలు భయపడ్డారు. అతను ఎప్పుడైనా ఎక్కడికైనా ఒంటరిగానే వెళ్లేవారు. కొట్లాటల సమయంలో తనతో ఎవరిని రానిచ్చేవాడు కాదు. అయితే జార్జ్తో అతని తమ్ముడు సిరిల్, యాదగిరి, మైకేల్ అనేవారు క్లోజ్ గా ఉండేవారు. ఈ గొడవల వలన జార్జ్ రెడ్డిని 1 కాలం పాటు క్లాసులకి రాకుండా రెస్టిగేట్ చేశారు. ఆ సంవత్సర కాలంలో హేగెల్, మార్క్స్, ఫ్రాయిడ్ వంటి మేధావులు రాసిన 100 పుస్తకాలు చదివాడు. బర్కెలే రాసిన ఫిజిక్ పుస్తకంపై అందరికీ అర్థమయ్యేలా వివరంగా ఒక పుస్తకం రాశాడు. నోమ్ చోస్కీ రాసిన ఇట్ వార్ విత్ ఏషియా, జార్జ్ విలియం ఫెడరిక్ హేగిల్ రాసిన ది సైన్స్ ఆఫ్ లాజిక్, హెలిక్స్ హేలే రాసిన ది ఆటోగ్రాఫ్ ఆఫ్ మాల్కోమ్ ఎక్స్ వంటి ఎన్నో పుస్తకాలు చదివి వాటిని పూర్తిగా అధ్యయనం చేశారు. ఆ సమయంలోనే ప్రపంచ విప్లవకారుడు చేగువేరా రాసిన గొరెల్లా వార్ఫేర్ స్ట్రాటజీ, ది బొంబాయి, ది బొలీవియా డైరీ పుస్తకాలు చదివి చేగువేరకు బాగా ఆకర్షితుడయ్యాడు. చేగువేరా క్యూబా విప్లవాన్ని నడిపించే విధానం, 1968 పెట్టుబడిదారీ విధానం, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఫ్రెంచ్ దేశపు స్టూడెంట్స్ చేసిన విప్లవ పోరాటం, ఆందోళనకారులతో 2 పాటు ఫ్రెంచ్ అట్టడుగు పోవడం, వియత్నం విప్లవ పోరాటం, శ్రీకాకుళం గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాలు, ఇవన్నీ జార్జ్లోని ఒక కొత్త ఆశ శిగిరించేలా చేశాయి. ఇవన్నీ జార్జిని బాగా ప్రభావితం చేశాయి. విద్యార్థి నాయకుడిగా ఎదగాలంటే తనకి, బలహీన వర్గాల నుండి వచ్చిన పేద విద్యార్థులకి మధ్య ఉన్న గ్యాప్ పోవాలని అప్పటి నుంచి జార్జ్ రెడ్డి ఒకే పూట అన్నం తినడం, నేల మీద పడుకోవడంతో పాటు కాకీ దుస్తులు ధరించి అసమానతలు తొలగించి అందరిలో ఒకటిగా, అందరితో ఒకటిగా కలిసిపోయాడు. 1969-70 నుంచి సోవియట్ యూనియన్ అండతో కాంగ్రెస్ పార్టీలో యంగ్ టర్కుల బృందం తయారైంది.
ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా యంగ్ టర్కులు తీవ్రవాద నినాదాలు జార్జ్ను బాగా ఆకర్షించాయి. వారు సోషలిస్ట్ స్టడీ ఫారంగా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధిగా నమ్మాడు. అదే సమయంలో తన స్నేహితుడు కె. శ్రీనాథరెడ్డి తండ్రి రఘునాథరెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరి విద్యార్థి సంఘమైన యూత్ కాంగ్రెస్లో చేరాడు. అయితే పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఈ ఎంగటర్కులు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను కొత్త ముసుగులో పరిరక్షించే ఎత్తుగడే అని తెలుసుకుని దానిపై భ్రమలు వీడి వెంటనే యూత్ కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి తనే సొంతంగా విప్లవ పందాను ఎంచుకుని ఒక పీడీఎస్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాక పదునైన ప్రసంగాలు ఇస్తూ స్టూడెంట్స్ను తనవైపు తిప్పుకుని చైతన్యవంతులు చేశాడు. ర్యాగింగ్లకి, ఈవ్ టీజింగ్లకి గురవుతున్న ఆడపడుచులకి ధైర్యాన్ని నింపాడు. ఎవడేం చేసినా ఊరుకుని ఉండడానికి మనం బానిసలం కాదు, అందరం ఒక్కటిగా ఐకమత్యంతో ఉంటే ఎప్పుడు ఎవడు ఏమి చేయలేడని ఘాటైన మాటలతో సభలు సమావేశాలు ఇవ్వడం, ఎవడు తప్పు చేసినా తాట తీయడంతో జార్జిరెడ్డి పేరు మారుమురుగిపోయింది. అదే సమయంలో ఓయూలో స్టూడెంట్స్ ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లో జార్జి నిలబెట్టిన బడుగు బలహీన వర్గానికి చెందిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడంతో కొంతమంది పెద్ద మనుషులు, బడాబాబులు అతను ఒంటరిగా దొరికినప్పుడు ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశారు. అనుకున్నట్టే ఒకరోజు ఒంటరిగా దొరికాడు. అయితే జార్జిరెడ్డి బాక్సర్ కావడం చేత తనని చంపడానికి వచ్చిన రౌడీలతో పోరాడాడు. వాళ్లు కూడా జార్జిని బాగా కొట్టారు. అతను చనిపోయాడనుకుని ఆ రౌడీ మోకలు వెళ్లిపోయాక తన ఫ్రెండ్స్ విషయం తెలుసుకుని వెంటనే వచ్చారు. వచ్చి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి రక్షించుకున్నారు. అప్పటి నుంచి జార్జిరెడ్డిని కంటికి రెప్పలా తన ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరూ చూసుకునేవారు. కానీ జార్జి మాత్రం తనకేం భయం లేదని, మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళకి ధైర్యం చెప్పి తను ఎప్పుడూ ఒంటరిగానే తిరిగేవాడు. ఇటు ఒక పక్క పోరాటం చేస్తూనే నక్సలైట్లతో రహస్యంగా కలిసి వాళ్లతో తదుపరి కార్యాచరణ గురించి మంతనాలు జరిపేవాడు. ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు. ఆ తర్వాత మళ్లీ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక నెల రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయని జార్జిరెడ్డి తన అనుచరుని నిలబెట్టడానికి ప్లాన్ చేశాడు. అయితే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా జార్జి నిలబెట్టిన వ్యక్తే గెలుస్తాడని భావించిన కొంతమంది పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు ఈసారి జార్జిని ఎలాగైనా పక్కా ప్రణాళికతో చంపాలని ప్లాన్ వేసి 30 మంది రౌడీలను స్టూడెంట్స్ గెటప్ లో ఓయూ క్యాంపస్ లోకి పంపించి స్టూడెంట్స్ లో కలిసిపోయి జార్జిరెడ్డి బలాన్ని, బలహీనతల్ని గమనించిన తర్వాత చంపడానికి నిర్ణయించుకుని 30 మందిని పంపించారు. ఈ 30 మందిని 2-3 రోజులు స్టూడెంట్స్ గుర్తుపట్టకపోయినా ఆ తర్వాత ఎవరో కొత్తవారు ఒక 30 మంది వరకు కాలేజీకి సంబంధం లేని వారు క్యాంపస్ లో ఉన్నారని గుర్తించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి క్యాంపస్ లో కాపలా కాచారు. కానీ లోపల ఉన్న 30 మందిని మాత్రం బయటికి పంపించలేదు. అంటే అప్పటికే పోలీసులకి బడాబాబులు ముట్టజెప్పాల్సింది ముట్టజెప్పేశారు. ఈ 30 మంది జార్జిరెడ్డిని గమనించి తనకి క్లోజ్ గా ఉన్న ఒక ఫ్రెండ్ కి డబ్బు ఆశ చూపి, జార్జిని పట్టించినట్లయితే నీకు కావలసినంత డబ్బుతో పాటు ఏదైనా పదవి కూడా ఇస్తామని నమ్మబలికి అతన్ని వాళ్ల వైపు తిప్పుకున్నారు. అతను ఎప్పుడైతే వాళ్లకి సహాయం చేస్తానన్నాడో చంపడానికి 1972 ఏప్రిల్ 14 ప్లాన్ వేశారు. అనుకున్నట్టే ఆ రోజు సాయంత్రం జార్జిరెడ్డి ఎన్నికల ప్రచారం చేసి తిరిగి వస్తున్న సమయంలో నీ మిత్రుడిపై కిరాయి రౌడీలు దౌర్జన్యం చేస్తున్నట్టు ఒక కిరాయి రౌడీ జార్జికి కబురు పంపాడు. ఆ విషయం తెలియగానే జార్జిరెడ్డి ఏమీ ఆలోచించకుండా ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ రూములోకి వెళ్లాడు. జార్జి వెళ్లగానే నటనలో ఉన్న తన మిత్రుడిని చూసి వాడిని రక్షించి బయటకు పారిపోమని చెప్పాడు. వాడు బయటికి పారిపోయిన తర్వాత 30 మంది జార్జిరెడ్డిని చుట్టుముట్టి కత్తులతో పొడవడానికి, కర్రలతో కొట్టడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లతో జార్జి కొంత సమయం పోరాడినా 30 మంది ఉండడం, వాళ్ల దగ్గర ఆయుధాలు ఉండడం, జార్జి దగ్గర ఏమీ లేకపోవడంతో జార్జి వాళ్ల కత్తిపోట్లకు బలైపోయాడు. ఇంచుమించు 60 కత్తిపోట్లు పొడిచి కర్రలతో తలపై మునోది అతి కిరాతకంగా చంపి ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ మెట్ల మీద పడేశారు. ఈ భయంకరమైన చావుతో ఇక ఏ స్టూడెంటు విప్లవం అనే మాట ఎత్తడని అనుకున్న పెద్ద మనుషులకి, బడాబాబులకి పెద్ద షాకే తగిలింది. జార్జి చావుతో ఓయూతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికింది. ప్రజల్లోనూ, స్టూడెంట్స్ లోనూ అతనికి ఎంత క్రేజ్ ఉందో అప్పుడే బయటపడింది. అతను నినదించిన జీనాహైతో మర్నాసీకో కదం కదం ఫర్ లర్నాసీకో అనే నినాదం ప్రజల్లో మరింత చొచ్చుకుపోయింది. హైదరాబాద్ చేగివరేగా ముద్రపడిపోయాడు. జార్జిరెడ్డి కాలేజీలో చాలా డిసిప్లిన్ గా ఉండేవారట. ఆయన తెలివితేటలకు ఎంతో గొప్ప గొప్ప కంపెనీలు ఎన్నో ఉద్యోగాలు ఆఫర్స్ చేసినా వాటిని వదులుకున్నారు. నిజానికి జార్జిరెడ్డి పీయూసు అవగానే మెడికల్ చేద్దామనుకున్నారు. కానీ నాన్ లోకల్ అవడంతో తనకు సీటు రాలేదు. జార్జిరెడ్డికి తెలుగు పెద్దగా రాదట. అతను ఎంతటి జీనియస్ అంటే, ఉద్యమాల వైపు రాకుండా ఉంటే ఫిజిక్స్ లో ఖచ్చితంగా నోబెల్ బహుమతి వచ్చేదంట. అతన్ని ఇండియన్ ఐన్స్టీన్ అనేవారు.
1974లో వై స్టూడెంట్స్ పీడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పేరుతో ఉన్న సంఘమే జార్జ్ అమరుడయ్యాక 1974లో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి అయిన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఆవిర్భవించింది. ఈ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను ఎమర్జెన్సీ టైంలో పోలీసులు ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపారు. ఈ పీడిఎస్యు ఇప్పటికీ ఆ మహావీరుల్ని గుర్తు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.